హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మిస్ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మరొక మంచి టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా రసం. ఈ టమాటా రసాన్ని నేను ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాను. టేస్టీగా రసం పెట్టాలి అంటే తొందరగా అయిపోయి ఈ టమాటా రసాన్ని చేస్తుంటాను. అలాగే మనకు రసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, మిరియాల రసం, వాము రసం, చింతపండు రసం, నిమ్మరసం, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. అందులో ద బెస్ట్ అయిన ఈ టమాటా రసాన్ని క్విక్గా అప్పటికప్పుడు అంటే ఒక 5-10 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా భలే నచ్చుతుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ ఈజీ మెథడ్ని ఇప్పుడు చూసేద్దాం రండి. టమాటా రసం చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని ముందుగా ఈ చింతపండును ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళని వేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుందాం. మనం ఈ చింతపండును ముందుగానే కడిగి నానబెడితే రసం చేసే టైం సరికి చింతపండు అనేది బాగా నానుతుంది. ఇన్ కేస్ మీకు చింతపండు తొందరగా నానాలంటే వేడి వాటర్ని వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టినా చింతపండు అనేది త్వరగా నానుతుంది. అలాగే నేను టమాటా రసంలోకి ఒక 3 టమాటాలని తీసుకున్నాను. టమాటాలు అనేవి కొంచెం పెద్దగా ఉంటే 2 తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 3 తీసుకున్నాను. అంటే నేను చేసే ఈ టమాటా రసానికి ఈ 3 టమాటాలని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నుండి ఒక 2 టమాటాలను కట్ చేసుకుంటూ మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న టమాటాని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పక్కన చింతపండు కూడా నానింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని బాగా మ్యాష్ చేస్తూ చింత పులుసును తీసుకుందాం. మీరు కావాలంటే టమాటాని గ్రైండ్ చేయకుండా సన్నగా తరిగి ఈ చింతపండులో వేసి బాగా పిసికైనా కానీ టమాటా రసాన్ని తీసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలా ఫాలో అవ్వచ్చు. ప్రజెంట్ నేనైతే టమాటా రసాన్ని త్వరగా చేయడానికి ఈ చింతపండులో వేసి చింత రసాన్ని తీసుకుంటున్నాను. ఇలా బాగా మెదిపాక ఇప్పుడు ఈ చింత రసాన్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేశాక మళ్ళీ ఈ చింతపండును మరోసారి బాగా మ్యాష్ చేసి మరోసారి చింత పులుసును తీసుకుందాం. ఇలా టమాటా చింతపండు రసాన్ని రెడీ చేశాక మిగిలిన ఈ 1 టమాటాను కూడా కట్ చేసి రెడీగా పక్కన పెట్టండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక పోపు దినుసులను తీసుకుందాం. 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలని అలాగే 4-5 చితగ్గొట్టిన వెల్లుల్లిలను వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1-2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకుందాం. రసంలో ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే 1 సన్నగా పొడుగుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ టమాటా రసం కోసం ఉల్లిపాయని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ కారం తీసుకుందాం. అలాగే మనం చేసే రసం సూపర్ టేస్టీగా రావడానికి ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు ఆశీర్వాద్ రసం పొడిని తీసుకుంటున్నాను. ఆశీర్వాద్ ఇప్పుడు కొత్తగా మసాలాస్ని కూడా లాంచ్ చేసిందండి. చోలే మసాలా, గరం మసాలా, సాంబార్ పొడి, రసం పొడి, ఇలా మసాలాస్ని లాంచ్ చేసింది. ఈ మసాలాస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా 1 టీ స్పూన్ వరకు రసం పొడిని తీసుకున్నాక వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టిన చింతపండు టమాటా రసాన్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి పులుపుకి సరిపడా నీళ్ళను తీసుకోవాలి. నీళ్ళనేవి ఇంత కాదు కానీ మనం ఎంతైతే రసం పులుపు ఉండాలనుకుంటామో అంత నీళ్ళను యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, సో మీ ఇష్టానికి సరిపడా నీళ్ళను తీసుకొని మరిగించండి. ఇక్కడ నేను ఈ రసానికి కంప్లీట్గా 700 ml వరకు నీళ్ళను యూజ్ చేశాను. అలాగే రసంలో మనం తీసుకున్న సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం యాడ్ చేసిన సాల్ట్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి నేను పైనుండి కొంచెం వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే సాల్ట్ని తర్వాత చూసుకొనైనా యాడ్ చేయొచ్చు.
ఇప్పుడు ఈ రసం మరిగేటంత వరకు మరిగించండి. చూడండి ఎప్పుడైతే ఇలా రసం మరగడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి చివరిగా 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా మనం మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం వలన రసంలో యాడ్ చేసిన ఆ టమాటా ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఈ టమాటా రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతవరకు మీరు ఇలా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మీరు ఎప్పుడు టమాటా రసం చేసినా ఇదే విధంగా చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ఈ వేడివేడి టమాటా రసాన్ని సర్వ్ చేసుకుంటాం. అంతే, ఎంతో టేస్టీగా టమాటా రసం రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 5-6 నిమిషాల్లోనే ఈ టమాటా రసాన్ని క్విక్ గా చేసి ఇంట్లో వారికి సర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ టేస్టీ టమాటా రసం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.